నిశ్చయంతో మహిళలకి రావాల్సిన హక్కుల కోసం పోరాటానికి పిలుపునిచ్చిన కవితను టార్గెట్ చేసి ఈడీ అదే టైంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యం అన్నది ఇది రాజకీయ ఎత్తుగడ రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పి మాట్లాడే పరిస్థితి మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ ఇష్యూపై ఈనాడు స్పెషల్ డిబేట్ కొనసాగితే మనతో పాటుగా చర్చలు పాల్గొంటున్నారు పెంటపాల పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు అలాగే తాడూరు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయి ఉన్నారు ముందుగా పుల్లారావు గారు వెషన్ తీసుకుందాం పుల్లారావు గారు నమస్తే నమస్కారం నమస్కారం సార్ ఏం జరుగుతుంది ఢిల్లీలో మీ అడ్డాలోనే అక్కడంతా హై టెన్షన్ వాతావరణం నెలకొంది కవిత గారు రావడం మహిళా హక్కుల కోసం లేకపోతే వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ల కోసం పోరాటానికి ఆవిడ పిలుపునిస్తే ఈ ఇది జరిగిన తరువాత ఈడీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది అక్కడ హాజరు కావాల్సిన అవసరం ఉంది వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఓకే తప్పు ఎవరు చేసినప్పటికీ శిక్ష అనుభవించాలి దాన్ని ఎవరో కాదంటారు కానీ కక్షపూర్తిగా టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో అప్పటి నుంచి కూడా మోడీ గారి ఫోకస్ అమిత్ షా గారి ఫోకస్ తెలంగాణ రాష్ట్రం మీద కేసీఆర్ గారి కుటుంబం మీద ఉన్నది అన్నది చాలామంది మాట్లాడే పరిస్థితి అదే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం ఈ లిక్కర్ స్కామ్ అంశాన్ని ఏ రకంగా చూడాల్సింది ఒకటి చాలా విశేషంగా ఎప్పుడు లేని ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే గత 2-3 గంటల్లో చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే అడిగే ప్రశ్న రాజకీయంగా ఏ ఇంపాక్ట్ ఉంటుందంటే ఈ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ 2012 నుంచి ముఖ్యమంత్రిగా ఉండి దేశం అంతా పార్టీ ఒక ఇమేజ్ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్కి ఇది పెద్ద సెట్ బ్యాక్. ఆయన ఉప ముఖ్యమంత్రి దొరికాడు, దొరికి నేను డబ్బు తీసుకోలేదు డబ్బు ముట్టుకోలేదు అంటే లేదు, ఏదో స్కూల్స్ కట్టాము ఇది కట్టాము అది కట్టాము కక్ష అంటున్నారు. కాబట్టి రాజకీయంగా ఫస్ట్ ఇంపాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ మీద, అరవింద్ కేజ్రీవాల్ మీద ఇంపాక్ట్ అనగానే కాంగ్రెస్ పార్టీకి లాభం బీజేపీకి లాభం అది మర్చిపోవద్దు. ఇంకా పెరగటం కష్టం ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్కి మంత్రి జైల్లో ఉన్నారు, ఇది చాలా ఆయన కన్ఫ్యూజన్ వచ్చింది. రెండోది తప్పకుండా బీజేపీ కూడా ఏదో ఆశిస్తున్నారు కేజ్రీవాల్ తగ్గిపోతే వాళ్ళకి ఉపయోగం అని అది నాకు కనపడుతులేదు. ఢిల్లీ పంజాబ్లో బీజేపీకి అంత బలం లేదు. అలాగే బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి అక్కడ తెలంగాణలో ఆయన మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఇది ఏంటంటే విశేషమైన ఒక స్కామ్ వస్తే సాధారణంగా ఏదో పార్టీ మీద డిఎంకే అని అక్కడ ఉండేది, లేకపోతే ఇంకో పార్టీ మీద, ఇది రెండు పార్టీల మీద అనుకోకుండా వచ్చింది. అంటే ఇది కరెక్టా తప్ప అని అంతవరకు వెళ్ళాను. తప్పకుండా మనీష్ సిసోదియా ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పార్టీ చెప్పలేకపోయే జవాబు. అంత పెద్ద మనిషి, అంత బలం ఉన్న మనిషి ఢిల్లీలో ఊరికనే తీసుకెళ్ళి జైల్లో ఫాల్స్ కేసు పెట్టి కూర్చోబెట్టలేరు. ఇదంతా సిస్టంలో ఆయన మీద ఆరోపణ ప్రూవ్ అవని, ఎందుకంటే చాలా పెద్ద స్కామ్ కింద వచ్చింది, పెద్ద లెక్క కాకపోయినా దొరికేదని నేను అనగానే జవాబులు చెప్పలేకపోయాను. సరే కవిత గారి పరిస్థితి ఎలా ఉంటుందంటే రేపా ఎల్లుండా అవుతుంది ఎల్లుండో తప్పకుండా ఆమె వెళ్ళాలి, ఆమె జవాబులు చెప్పాలి. ఆమె మీద ఆమె టీవీ మీద మాట్లాడుతూ వస్తుంది ఇంగ్లీష్లో, పక్కన ఆమె మీద ఆరోపణలు చూపెడతా వస్తున్నారు టీవీ ఛానల్స్. ఆరోపణలు అందరికి తెలిసిన ఆరోపణలే. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్, ఆ పార్ట్నర్ అన్న వ్యక్తి ఎవరు నాయరా, ఇంకో వ్యక్తి ఉన్నాడు ఆయన పిల్లయ్య, పిల్లయ్య పేరు వస్తుంది. సో మనం చూడాలి ఆమె రెడీగా ప్రిపేర్ అయి వెళ్ళినప్పుడు 11వ తారీఖున ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎలాంటి జవాబులు ఇస్తారు. నేను అనుకుంటున్న పెద్ద 11వ తారీఖున ఆమెను ఏదో అరెస్ట్ చేసేస్తారు పట్టుకుపోతారు అది అవ్వదు. అది కూడా ఒక స్టేజ్. రెండోసారి కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతారు, ఆమె జవాబులు ఇస్తారు, కాగితాలు చూపెడతారు, అవి మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఇంకో రోజు పిలుస్తారు. సో మనం అందరం అనుకున్నది ఏంటంటే ఇంక అయిపోయింది 11వ తారీఖున అరెస్ట్ చేసేస్తారు, అది అంత సింపుల్ కాదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఫేర్గా ఉండాలి. పిల్లే గోరంట్ల వచ్చి బాబు మిగతా వాళ్ళు చెప్పిన కాగితాలు ఆమె ముందర పెడతారు, ఆమె జవాబు చెప్తారు కదా, చక్కటి జవాబు చెప్తే గుడ్ బై అని బయటకు వచ్చేస్తారు. ఎలాంటి జవాబు చెప్తారో ఆమెకు అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గత ఫామ్ చేసాక ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఆల్రెడీ సెటప్ అయిపోయింది. విశేషంగా పాకే అంటే 100 ఓట్లు వచ్చేస్తాయని కాదు, ప్రెజెన్స్ వచ్చేసింది కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, ఆంధ్రప్రదేశ్లో. సో ఇది ఒక గ్రోయింగ్ ఫోర్స్ నేషనల్గా. బీజేపీకి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ఎవరికి కావాలి రైవల్స్ ఎవరికి కావాలి, సో పెరుగుతున్నాడు కాబట్టి తప్పకుండా ఈ లిక్కర్ స్కామ్